సామాన్య ఉద్యోగస్తుల కుటుంబం నుంచి జన్మించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించి అంబేద్కర్ భావాలను మార్గాలను అనుసరిస్తూ తనదైన స్థాయిలో ఉన్నత శిఖరాలకు ఎదిగి అదేవిధంగా రాజకీయంగా గత 3 దశాబ్దాలుగా ఆయన అనుభవం సాధించి ఒక రాజా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కోండ్ర మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మురళీ గారు ఎమ్మెల్యే అయితే దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం. మురళీ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్రానికి గతంలో మీరు మినిస్టర్గా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఇచ్చారుకి ఒకసారి రాజ్యాంగం చేశారు. మీరు చిన్నప్పటి నుంచి యూత్ ఐకాన్ అంటే కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివిన లండన్ దాకా వెళ్ళి చదువుకొని వచ్చారు. అసలు రాజకీయంలో అడుగు పెడతామని మీరు ఎందుకు అనుకున్నారు? మీ మీ ప్రేరేపణ ఏంటండి? రాజకీయాలంటే ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మార్గం. ముందు నుంచి కూడా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేయడం అనేది ముందు నుంచి ఉన్న నా మనస్తత్వం. నా పేరెంట్స్ అలాగే నా ఫ్రెండ్స్ వారి ప్రభావం వల్ల సర్వీస్ మూడ్ అనేది ముందు నుంచి అలవాటైంది. అందులో భాగంగానే ఇటు రావడం, అదేవిధంగా ఇక్కడ కూడా ఏ లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాను. సో అందుకోసమే నాతోటి స్నేహితులు కానీ లేకపోతే నాతో ఫాలోవర్స్ కానీ నా కొలీగ్స్ కానీ నా ప్రజలు ఎప్పుడు కూడా ఇష్టపడతారు. మురళీమోహన్ గారు ఎక్కడ జన్మించారు, తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు? బిఈఎంబీఏ చదివాను. ఇక్కడ నా బర్త్ ప్లేస్ లావేటపాలెం, లావేరు, పక్కన ఉన్న హెచ్ఎర్ల కాన్స్టిట్యూన్సీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. యూత్ ఐకాన్గా ఉన్న మురళీమోహన్ గారు రాజకీయాల్లో ఈ ఏడాది అడుగుపెట్టారు, ఏ పార్టీలో అడుగుపెట్టారు? 1994లో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైమ్గా అడుగుపెట్టడం జరిగింది. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే క్రమంలోనే టికెట్కి అప్లై చేయడం జరిగింది. ఆ టైంలో అప్పటి వరకు కూడా నేను ఎన్ఎస్యూఎల్ పనిచేస్తుండేవాడిని ఆంధ్రప్రదేశ్ సిటీలో. సో 1994లో నేను అప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేశాను. చేసిన తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిపరేషన్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నా ఫ్రెండ్స్ లేకపోతే నా బ్రదరు అందరూ కూడా కూర్చుని, నువ్వు ఎలాగా సర్వీస్ చేస్తావు, స్టూడెంట్ లీడర్గా ఉన్నావు కదా, సో మన ఫ్యామిలీ చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ శ్రీరామనాయుడు గారు చాలాసార్లు అడిగారు నువ్వెందుకు వెళ్ళకూడదు అని అడిగారు. సో అప్పుడు నిర్ణయం తీసుకొని టికెట్కి అప్లై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి సీరియస్గా రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూస్గా పనిచేయడం జరిగింది. సో 99కి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోగలిగాను. 99లో తక్కువ మార్జీతో ఓడిపోయాను. తర్వాత 2004లో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థాయిలో అంటే పిసిసి స్థాయిలో ఉన్న మురళీ గారు టీడీపీలోకి రావడానికి కారణం? 94 నుంచి 2004 వరకు కూడా కష్టపడడం. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత హెచ్ఆర్ల చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి బాగా చేయడం జరిగింది. 2004 నుంచి 2009లో డీలిమిటేషన్ జరిగింది. 2009 అప్పటి పరిస్థితులు బట్టి నన్ను రాజమ నియోజకవర్గంలో పంపించడం జరిగింది హైకమాండ్, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. సో 2009లో ఇక్కడ రావడం, 2009లో వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే
ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విప్పుగా చేయడం జరిగింది. తర్వాత పరిస్థితుల్లో కిరణ్ కుమార్ గారు సీఎంగా ఉండేటప్పుడు ఆయన మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ మూడు విభాగాలు ఉండేవి, అలాంటి మూడు విభాగాలకి నన్ను ఒక్కనే ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరిగింది. మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేటప్పుడు అన్ని విషయాల్లో ముందు ఉండడం, అలాగే 104, 108 అలాగే అది ప్రైమరీ హెల్త్ సెంటరు, లేకపోతే కాలేజెస్, మెడికల్ ఎడ్యుకేషను, అలాగే 100-bed హాస్టల్ సంబంధించింది, ఇంకా అన్నీ, ఇంకా హోమియో, ఏ టు జెడ్ డిపార్ట్మెంట్స్ నా కింద ఉండేవి. ఈవెన్ ఈ డ్రగ్ కంట్రోల్, సో ప్రతి డిపార్ట్మెంట్ నా కింద ఉంది. డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా చేయడం నాకు సంతోషాన్నిచ్చింది. ఎప్పటి నుంచో సాల్వ్ చే ప్రాబ్లమ్స్ కూడా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే మినిస్టర్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మినిస్టర్ అవ్వడం జరిగింది. తర్వాత ఆ హయాంలోనే నేను ఎస్సీ ఎస్టీకి సంబంధించి సప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడే, మంత్రిగా ఉండేటప్పుడే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నేను చాలా యాక్టివ్గా పాల్గొని ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మనల్ని పొందుతూ, అలాగే మా కొలీగ్స్ బట్టి గారు కానీ, ఈరోజు డిప్యూటీ సింగ్ ఉన్నారు, అయితే శైలజనాథ్ గారు, అయితే దామోదర్ రాజనరసింహ గారు, గీతా రెడ్డి గారు, ఇలాంటి ప్రముఖులందరం కూడా ఒకే దగ్గర ఉండి సప్లాన్ అనేది ఒక చట్టం చేసుకోగలిగాం. అది నా జీవితంలో చాలా సంతృప్తినిచ్చింది. అది దేశంలోనే ఒక అత్యుత్తమైన చట్టం, అలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మరి పెట్టుకోవడం జరిగింది. విభజన రాష్ట్రం అయిన తర్వాత నేను కంటిన్యూస్గానే 2014లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పోటీ చేయడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు వైసీపీకి అందరూ వెళ్ళడం జరిగింది, నేను కూడా నన్ను వెళ్ళమన్నా నేను ఒకటే చెప్పడం జరిగింది. బై బోర్న్ కాంగ్రెస్లో పుట్టాం, సో ఎమ్మెల్యే గారు మిసార్లు అయ్యాం, మినిస్టర్గా అయ్యాం, విప్పుగా అయ్యాం. కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉంది, ఖచ్చితంగా ఉండాలి ఏదేమైనా ఆ రోజు డిసిషన్ తీసుకుని కాంగ్రెస్ పార్టీతో ఉండడం జరిగింది. 2014 ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అయ్యే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానం మేరకే టీడీపీలో చేరడం, టీడీపీ టికెట్ మళ్ళీ రాజాంకి 2019 ఇవ్వడం, తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా మరి శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మరి కలిసికట్టుగా ఈరోజు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి మరి అన్ని విధాల ఈరోజు ముందున్నాం. మంచి మెజారిటీ పార్టీకి ఇవ్వడానికి నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడుతున్నారు, ప్రజలు కూడా చాలా అభిమానంగా ఉన్నారు. చాలా మంచి మెజారిటీ వస్తుంది రాజంలో 2024లో అని, అదేవిధంగా దీన్ని మా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము చాలా అందరం కూడా 100% హార్డ్ వర్క్ చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, రాజాం నియోజకవర్గం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, లేకపోతే రోడ్ల పరంగా చూసుకున్నా, నీటిపారుదల సంబంధించిన మనకి కాలువల విషయం చూసుకున్నా, లేకపోతే అగ్రికల్చర్ విషయం అన్నీ వెనకబడి ఉన్నాం. సో మీరు దయచేసి ఒక అవకాశం ఉండి డెఫినెట్గా మన రాజాన్ని స్వర్ణాంధ రాజ్యంగా చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తాను, మీకు అందుబాటులో ఉంటానని సాధారణంగా తెలియజేస్తాను. 2024 ఎన్నికలలో యూత్ ఐకాన్ మన మాజీ మంత్రి మురళీమోహన్ గారు ఒక మాట చెప్తున్నారు, ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, గత 10 ఏళ్ళుగా మీరు నష్టపోయిన ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజా సంక్షేమం కోసం నేను కష్టపడి పనిచేస్తాను, మన గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నారు. ఈసారి ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి రాజా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజా సంక్షేమం కృషి చేయాలని మనం కోరుకుందాం. మురళి గారు నమస్తే సార్. నమస్కారం సార్.